వెల్కమ్ టు నందన్ స్వరూప్ ఛానల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు ఇడ్లీ పిండితో మీకు పునుగులు వేయటం చేసి చూపిస్తాను. ముందుగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 కప్పులు బియ్యం పునుగు ఇడ్లీ పిండి తీసుకుని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర, చిటికుడు వంట సోడా, రుచికి సరిపడిన ఉప్పు, 2 స్పూన్లు బియ్య పిండి, 1 స్పూన్ మైదా. వాటర్ పోయకుండా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొలతలు చెప్తాను చూడండి. 1 కప్పుతో 2 కప్పులు ఇడ్లీ పిండి తీసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, సరిపడినంత ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మనం చేత్తో పట్టుకుంటే జారకుండా ఇలా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఒకవేళ చాలేదనుకుంటే బియ్యం పిండి, మైదా పిండి 1 స్పూన్ కలుపుకోవచ్చు. బాండీలో నూనె వేసుకుని బాగా వేడిగా అయ్యే వరకు కాసుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి తిప్పుకొని పునుగులు నూనెలో వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి పునుగుల్లా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి కాలిస్తే నూనె పిలుస్తుంది, హైలో పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. పునుగులు రెడీ అయిపోయినాయి. మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, చాలా బాగున్నాయి చూడండి. మీరు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పునుగు తీస్తే కూడా చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. మా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.